ఎంటిఆర్ మరణంపై సిబిఐ దర్యాప్తుకు ఆదేశించాలని ఆర్పీసీ వ్యవస్థాపక అధ్యక్షులు మేడ శ్రీనివాస్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఎన్టీఆర్ మరణంపై ఆనాడు పురంధేశ్వరి కుటుంబం అనేక అనుమానాలు లేవనెత్తిందని, ఒక సందర్భంలో హత్య అన్నట్టు కూడా కొన్ని ఆధారాలను బాహ్య ప్రపంచానికి చూపించారని, మీ దృష్టిలో ఆంధ్ర అప్పుడు ఎన్టీఆర్ మరణంపై అనుమానాలు ఇప్పుడు మౌనం అన్నట్లు రాజకీయాలను మీకోసం ఉపయోగించుకోవడం ప్రజల దురదృష్టమని, ఏ ఆధారాలను చూపి ఎన్టీఆర్ మరణంపై అనుమానాలు వ్యక్తం చేశారో అవే ఆధారాలను చిన్నమ్మ కుటుంబం బహిర్గతం చేసి ప్రజలకు తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని, ఎన్టీఆర్ మరణానికి గల కారణాలను బాహ్య ప్రపంచానికి తెలియజేయడానికి చిన్నమ్మ సిద్ధంగా ఉన్నారా అని, చిన్నమ్మ కుటుంబం తెలియజేసిన ఆధారాలను బట్టి ఎన్టీఆర్ది అనుమానిత హత్య అని అనుమానాలు కలుగుతున్నాయని ఆయన సందేహం వ్యక్తపరిచారు. సమావేశానికి ఇచ్చేసినటువంటి పార్టీ సెక్రటరీస్ అందరికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ప్రధానంగా ఈరోజు రాష్ట్రంలో గజదొంగలు దొంగలు రాజకీయ పార్టీల ముసుగుల్లో ఆంధ్రప్రదేశ్ యొక్క భవిష్యత్తుని అతలాకుతలం చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈరోజు పురంధేశ్వరి గారు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ బాధ్యతలు చేపట్టిన నుంచి ఆమె జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఆరోపణలు చేయడం వరకు బాగుంది, కానీ కేంద్ర ప్రభుత్వంలో మీ పార్టీ నాయకత్వం వహిస్తుంది, మీ పార్టీ పాలిస్తుంది. మీరు ఆంధ్రప్రదేశ్కి ఏం చేశారు, ఆంధ్రప్రదేశ్కి ఎంత ద్రోహం చేశారు, దాని మీద మోదీని ఏ విధంగా ప్రశ్నిస్తాం అనేది క్లారిటీ లేదు మీ నోటితో. అలాగే ప్రత్యేక హోదా విభజన హామీల కోసం నేను మోదీ ప్రభుత్వాన్ని అడుగుతాను అని ఎక్కడా చెప్పడం లేదు. అలాగే పోలవరం ప్రాజెక్టు కోసం ఎక్కడా మాట్లాడడం లేదు. అలాగే స్వయంగా మీ తండ్రి గారు మరణం విషయంలోనే మీరు రాజీ పడి ఆయన కోటాలో ఎన్టీ రామారావు ఉన్నటువంటి ప్రజాదరణతో ఈరోజు రాజకీయంగా మీరు రాజకీయ విలాస జీవితాన్ని ఆరోపిస్తున్నారు. మీ తండ్రి గారు అనేక అనుమానాలతో చనిపోయారని చెప్పి అనేక ఆరోపణలు చేశారు. అనేక వాస్తవాల్ని రెండు రాష్ట్ర ప్రజలకి మీరు చూపించినటువంటి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం. మరి ఆ నిజాలన్నీ ఏమైపోయినాయి? పైన మీ ప్రభుత్వం ఉంది కదా, మీ ప్రభుత్వం ఉంది, ఎన్టీ రామారావు గారు మరణం మీద మాకు అనుమానం ఉంది, దాని మీద మీరు సిబిఐ దర్యాప్తులు కోరాలి కదా. అంటే మీరు ఎన్టీ రామారావు గారి మరణాన్ని కూడా మీ రాజకీయ స్వలాభానికి ఉపయోగించుకుంటూ ఆ మహానేతకు అన్యాయం చేసినటువంటి పరిస్థితులు, స్వయాన కన్న తండ్రి మరణం పట్లే మీరు రాజీ పడితే ఈ రాష్ట్రానికి మీ నాయకత్వం, మీ యొక్క బాధ్యతలు ఈ రాష్ట్ర ప్రజలకు అవసరం లేదు. మొట్టమొదట రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి మేము కోరుతున్నాం, ఎన్టీ రామారావు మరణం మీద అనేక అనుమానాలు ఉన్నాయి, పురంధేశ్వరి గారి కుటుంబమే ఆరోపణలు చేసింది, వాస్తవాలను బహిర్గతం చేసింది. ఐఎమ్ రెడీ టు సబ్మిట్ రిలయబుల్ ఎవిడెన్స్, మేము చూపించగలం, మాతో సిద్ధపడగలిగితే, మీరు చర్చకు సిద్ధపడగలిగితే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. అలాగే పురంధేశ్వరి గారికి మరొక విషయం చెప్తున్నాం, మీరు సిబిఐ దర్యాప్తుని కోరకపోతే ఖచ్చితంగా సిబిఐ దర్యాప్తు కోసం న్యాయపరమైన అంశాలని పరిశీలిస్తామని చెప్పి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి హెచ్చరిస్తున్నాం. వర్ధంతులు జయంతులు చేస్తూ ప్రజల దృష్టి మళ్లించడం కాదు, వాస్తవాల్ని ప్రజలకు తెలియజేయాలి. మీరే ఆరోపణలు చేసి మీరే జయంతులు వర్ధంతులు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజలనే తెలంగాణ ప్రజలనే పిచ్చోళ్ళగా చూస్తూ కూర్చోవడానికి తెలుగు ప్రజలు ఎవరు అమాయకులు కారని ఈ సందర్భంగా పురంధేశ్వరి గారికి తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఈ విషయాన్ని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ తేల్చడానికి సిద్ధంగా ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ ఆంధ్రప్రదేశ్ని సర్వనాశనం చేస్తున్నటువంటి మోదీ సర్కార్కి మీరు భజన చేస్తూ మోదీ సర్కార్ వెంట అంటకాగుతూ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితుల మీద మీరు మాట్లాడడానికి మొట్టమొదటి మీకు అర్హత లేదు. ఆంధ్రప్రదేశ్ యొక్క సమస్యల మీద మీరు గళమెత్తండి. ఈ ఆంధ్రప్రదేశ్పై మోదీ సర్కార్ విషం నొక్కుతుంది, అలాగే ప్రత్యేక హోదా విభజన హామీలు గాలికి వదిలేసింది, పోలవరం ప్రాజెక్టుని మొత్తం భూస్థాపితం చేసేసింది, ఈ ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు మొత్తం నేలమట్టం చేసింది, ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి లేదు, బూతు పురాణాలు తప్ప నీ నోటికి వచ్చినట్టు నువ్వు మాట్లాడడం, అలాగే ఇతర రాజకీయ పార్టీలు నోటికి వచ్చినట్టు ఆ పార్టీలు మాట్లాడుకోవడం, ఆంధ్రప్రదేశ్లో నా ఆంధ్రుడికి ఇవ్వాల్సినటువంటి భద్రత ఏ ప్రభుత్వం ఇస్తుంది? రాష్ట్ర ప్రభుత్వం ఇస్తారేదు, కేంద్ర ప్రభుత్వం ఇస్తారేదు. అందుకని ఖచ్చితంగా మీరు మాట్లాడడానికి అనర్హులు, మీకు అర్హత లేనటువంటి వాళ్ళు, మీరు రాజకీయ పార్టీ ముసుగులో మీరు ఉన్మాదాన్ని ప్రోత్సహిస్తున్నారు. కానీ మీ యొక్క రాజకీయాలని
కట్టిపెట్టి ఈ ఆంధ్రప్రదేశ్ని మీరు ఖచ్చితంగా ప్రశాంతంగా ఉంచండి. మీకు అసలు వలస బాధ్యులు వీరి, అసలు వలసదారులు. మీకు ఆంధ్రప్రదేశ్కి ఏ విధమైన సంబంధం లేదు. ఇక్కడ రాజకీయాలు కేర్ ఆఫ్ అడ్రస్ హైదరాబాదు. అందుకే మీ రాజకీయాలతో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధం లేదు. ఖచ్చితంగా మీకు ఆంధ్రులందరూ తిరుగుబాటు చేసి మీకు సరైనటువంటి గుణపాఠం చెప్తారు. ఖచ్చితంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఒక ప్రత్యామ్నాయ రాజకీయ నిర్మాణాన్ని ఈ ఆంధ్రప్రదేశ్లో స్వచ్ఛమైనటువంటి ఆంధ్రులతో ఒక కార్యాచరణకు సిద్ధపడుతుంది. ఆ కార్యాచరణ ద్వారా మీకు గుణపాఠం చెప్పడం అనేది ఖచ్చితంగా చెబుతామని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి హెచ్చరిస్తున్నాం. అలాగే రాజకీయ పార్టీ రాష్ట్ర శాఖనే మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర శాఖనంటే ప్రప్రథముగా పురంధేశ్వరి గారిని, వారి కుటుంబాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎన్టీ రామారావు గారి మరణం మీద కేంద్ర ప్రభుత్వాన్ని మీరు సిబిఐ దర్యాప్తుని అడగాలి. అడగకపోతే ఖచ్చితంగా ఆ నేరంలో ఆ పాపంలో మీరు కూడా భాగస్వాములని అనుమానాలు వ్యక్తం చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.